హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హోమ్ తెలుగు హోమ్. ఈరోజు ఈ వీడియోలో వాకిట్లో ముగ్గులని కలర్ఫుల్ పెయింటింగ్స్తో ఎలా డిజైన్ చేసుకోవచ్చో చూద్దాం. అలాగే ఈ ముగ్గులని పెయింట్స్తో వేస్తున్నాం కాబట్టి ఇవి పర్మనెంట్గా 4 to 5 ఇయర్స్ వరకు చెక్కు చెదరకుండా బ్యూటిఫుల్గా నీట్గా కనిపిస్తూ అలా ఉంటాయన్నమాట మన ముంగిట్లో. ఇలా పర్మనెంట్గా ఉండేటట్లు పెయింట్తో ముగ్గులు వేసుకుంటే అడ్వాంటేజెస్ ఏంటంటే, ప్రతిరోజు మనం కష్టపడుతూ టైం స్పెండ్ చేస్తూ ముగ్గులు వేయాల్సిన అవసరం అస్సలు ఉండదు. ఇవి పెయింట్తో వేస్తాం కాబట్టి ఎండకి వానకి గాలికి చెరిగిపోయే సమస్య లేదు. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్, ఈవెన్ మిడ్ నైట్స్ కూడా ఏ టైంలో చూసినా మన ముంగిలి నీట్గా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఎంట్రెన్స్లో ఇలా కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా రంగోలీస్తో అలంకరిస్తే ఈ ఎంట్రెన్స్ వల్ల మన ఇల్లు అంటే మన హౌస్ బిల్డింగ్ కూడా అందంగా కనిపిస్తుంది. 1 వీక్కి లేక 10 డేస్కి అలా ట్రిప్స్ వేసుకున్నప్పుడు లేక రిలేటివ్స్ ఇండ్లకి వెళ్ళినప్పుడు అందరి ఇండ్లలో ముగ్గులు పెట్టుకుంటూ ఉంటారు. మన వాకిట్లో ముగ్గులేదే అని అస్సలు వరీ అవ్వాల్సిన అవసరం ఉండదు. అందరి గురించి వదిలేస్తే మన ఇల్లు మన వాకిలి నీట్గా అందంగా ఉంటే మనకి ఒకలాంటి పాజిటివ్ ఫీలింగ్తో కూడిన ఎనర్జీ వస్తుంది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో ఇలా పెయింటింగ్స్తో పర్మనెంట్గా ఉండే రంగోలీస్ వేసుకుంటే అడ్వాంటేజ్ చూసారు కదండి. సో ఇక వీడియోలకు వెళ్ళబోయే ముందు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ చూస్ చేసుకోండి. సో ఇక ఆలస్యం చేయకుండా వీడియోలకు వెళ్దాం. పెయింట్ వేయక ముందు ఈ ఇంటి ముందర ఎంట్రన్స్ ఎలా ఉందో చూడండి. ప్లెయిన్గా, డల్గా, కలర్స్ కూడా ఫేడ్ అయిపోయి ఎలా ఉందంటే చూడడానికి అస్సలు బాగాలేదు. సో అందుకే నేను ఇలా ప్లాన్ చేశానన్నమాట. ఏ కలర్ వేయాలన్నా ఫస్ట్ మనము బేస్ కోటింగ్గా వైట్ కలర్ యూస్ చేస్తే బాగుంటుంది. మనము చూస్ చేసుకున్న కలరు ఖచ్చితంగా అలాగే అలాంటి షేడే ఎగ్జాక్ట్గా రావాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ బేస్ కోటింగ్ వైట్ యూస్ చేయాలి. అందుకే నేను మొత్తం వైట్ కోటింగ్ వేసేసాను. ఫ్లోర్కి వేసే పెయింటింగ్స్ లిమిటెడ్ కలెక్షన్ ఉంటుంది. పెయింటింగ్ షాప్కి వెళ్ళి మనము ఫ్లోర్కి వేసే పెయింటింగ్స్ అని అడిగితే వాళ్ళు క్యాటలాగ్ ఇలా చూపిస్తారు మనకి. సో ఈ క్యాటలాగ్ చూస్తున్నట్లయితే ఇది ఫ్లోర్కి వేసే పెయింటింగ్ క్యాటలాగ్ అనమాట. సో ఇందులో మనకి డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. రెడ్ కలర్లో చూసినట్లయితే 2-3 షేడ్స్ ఉన్నాయి, అలాగే గ్రే కలర్లో కొన్ని షేడ్స్ ఉన్నాయి, అలాగే బ్లూ కలర్ ఉంది, యెల్లో కలర్లో కూడా 2 డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి, గ్రీన్ కలర్లో కూడా 2 డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. సో లిమిటెడ్ కలెక్షన్ అనమాట ఫ్లోర్కి వేసే పెయింటింగ్స్. ఇందులో మనకు నచ్చిన కలర్ చూస్ చేసి ఫ్లోర్కి వేసుకోవచ్చు. నేను ఇక్కడ చూస్ చేసుకున్నది మాత్రము రెడ్డీ రెడ్ అని, సో సంథింగ్ మెరూన్ కలర్ వస్తుంది. ఇక ఫ్లోర్కి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా మనం వేసుకోవచ్చు. రంగోలీ కాకుండా ఇలా 2 డిఫరెంట్ షేడ్స్ తీసుకొని డిఫరెంట్ డిజైన్స్ వేసుకోవచ్చు. సో ఇది రెడ్డీ రెడ్ అనమాట. పెయింట్ బాక్స్ తీసుకొచ్చి అందులో కొంచెం వాటర్ మిక్స్ చేసి సో కోటింగ్ వేస్తున్నాను. వైట్ కోటింగ్ వేసిన దానిపైన మొత్తం నేను ఒక కోటింగ్ రెడ్ కలర్ వేశాను. అది డ్రై అయ్యాక నెక్స్ట్ నేను సెకండ్ కోటింగ్ వేశాను. ఎందుకంటే ఫస్ట్ కోటింగ్కి కొంచెం షేడ్స్ లాగా కనిపిస్తూ ఉన్నాయి, అంటే కొంచెం లైట్ అయిపోయింది. అందుకే మనకి ఎగ్జాక్ట్ కలర్ పర్ఫెక్ట్ కలర్ రావాలంటే సెకండ్ కోటింగ్ వేశాను. 2 కోటింగ్స్ అయ్యాక వాకిలి మొత్తం నీట్గా షైనీ రెడ్ కలర్లో ఇక ముగ్గులు వేయడానికి రెడీగా తయారైందన్నమాట. చూస్తున్నారు కదా డార్క్ షేడ్ షైనీ కలర్లో ఎంత బాగుందో. ఫస్ట్ నేను చుట్టూ బార్డర్ వేసుకుంటున్నాను. సో బార్డర్ వేయడానికి చాక్ పీస్ తీసుకొని అవుట్లైన్ గీసుకుంటున్నాను. డైరెక్ట్గా మనం పెయింట్ వేయలేము కాబట్టి ఫస్ట్ అవుట్లైన్ గీసుకుంటే దానిపైన మనం పెయింట్ వేసుకోవచ్చు. డాట్స్ పెట్టుకొని బార్డర్గా ఈ డిజైన్ వేస్తున్నాను చూడండి. నాకు ఈ డిజైన్ నచ్చింది కాబట్టి బార్డర్ మొత్తం ఇదే డిజైన్ వేశాను. మీకు కావాలంటే డిఫరెంట్ డిజైన్స్ వేసుకోవచ్చండి. మొత్తం కంప్లీట్ అవ్వడానికి నాకు 5 డేస్ పట్టిందండి. సో ఒకసారి ఓపిక తెచ్చుకొని కొంచెం నీట్గా వేసుకున్నామంటే 4 to 5 ఇయర్స్ మనం అసలు ముగ్గులు పెట్టాల్సిన అవసరం ఉండదు.
ఫస్ట్ డే నేను బేస్ కోటింగ్ వైట్ వేశాను, అది డ్రై అయ్యాక నెక్స్ట్ డే నేను ఫస్ట్ కోటింగ్ రెడ్ కలర్ వేశాను, తర్వాత సెకండ్ కోటింగ్ థర్డ్ డే వేశాను. సో ఫోర్త్ అండ్ ఫిఫ్త్ డే అంటే 2 డేస్లో మొత్తం రంగోలీ మొత్తం కంప్లీట్ చేశాను. అవుట్లైన్ వేశాక వైట్ కలర్ పెయింట్ తీసుకొని దానిపైన పెయింట్ వేస్తున్నానండి. ఈ రంగోలీ పెయింటింగ్స్ కూడా మనకి బేసిక్ కలర్స్ మాత్రమే దొరుకుతాయి, లైక్ వైట్ కలర్, రెడ్ కలర్, గ్రీన్, బ్లూ, ఎల్లో అన్నమాట. సో ఓన్లీ ఫ్యూ షేడ్స్ మాత్రమే దొరుకుతాయి, వాటిని మనం వైట్తో మిక్స్ చేసి డిఫరెంట్ షేడ్స్ని తీసుకురావచ్చు, కానీ నాకు అంత అవసరం రాలేదు. ఇక్కడ మొత్తం వైట్ కలర్లో వేశాను రంగోలీ, అక్కడక్కడ నేను కొంచెం డిఫరెంట్ కలర్స్తో టచ్అప్ ఇచ్చానమాట. ఫైనల్గా మీకు చూపిస్తాను. ఈ బ్రషెస్ కూడా మనకు పెయింటింగ్ షాప్స్లోనే దొరుకుతాయి, డిఫరెంట్ సైజెస్లో దొరుకుతాయి, మనకు కావాల్సిన సైజ్ మనం యూస్ చేయొచ్చు. ఒకవేళ పెయింట్ షాప్లో దొరకపోతే మనం స్టేషనరీ షాప్కి వెళ్తే బ్రషెస్ అడిగితే వాళ్ళు ఇస్తారన్నమాట. బార్డర్ డిజైన్ కొంచెం కొంచెం వేసుకుంటూ వెళ్తున్నానండి. సో ఇంతవరకు రెడీ అయింది, ఎలా ఉందో ఒకసారి చూపిస్తున్నాను. ఫైనల్గా బార్డర్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఇలా ఉందన్నమాట లుక్. చాలా బాగుంది కదా, నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడు నేను వేయబోయే ముగ్గు వచ్చి 21 డాట్స్ పెట్టాలి, అటు సైడ్ ఇటు సైడ్ 11 వరకు తీసుకురావాలన్నమాట. అంటే సంధి చుక్క, 21 చుక్కలు పెట్టుకోవాలి మధ్యలో. సో సంధి చుక్క అన్నమాట, సరి చుక్క కాదు, సంధి చుక్క. సో 11 వరకు తీసుకురావాలి. ఈ పార్కింగ్ ఏరియాలో కొద్దిగా స్పేస్ ఎక్కువ ఉంది కాబట్టి 21 చుక్కలు పెట్టి పెద్ద ముగ్గు వేస్తున్నానండి. చుక్కలు మనం కరెక్ట్ డిస్టెన్స్ వచ్చేటట్లు పెట్టుకుంటే ముగ్గు కూడా చక్కగా నీట్గా వస్తుంది. ముగ్గు రెడీ అయిందండి, అవుట్లైన్ రెడీగా ఉంది. సో దీనిపైన నేను పెయింట్ వేయబోతున్నాను. పెయింట్ వేసేటప్పుడు మనం జాగ్రత్తగా వేసుకోవాలి, లేకపోతే డాట్స్గా కింద పడే ఛాన్సెస్ ఉన్నాయి, ముగ్గు మొత్తం ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా చూసుకుని బ్రష్ని సరిగా పట్టుకొని జాగ్రత్తగా వేసుకోవాలి.
నెక్స్ట్ వచ్చి ఎదురుగా కనిపిస్తుంది కదండి వాల్కి కొంచెం డిజైన్ కూడా వేశాను సో ఆ వాల్కి నేను వర్లీ పెయింటింగ్స్ వేయబోతున్నాను అందుకోసం నేను ట్రయాంగిల్ షేప్లో ఒకటి కార్డ్బోర్డ్ని కట్ చేసి పెట్టుకున్నాను ఇలా అలాగే రౌండ్ షేప్లో ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను ఈ రౌండ్ షేప్ వచ్చి హెడ్ని డ్రా చేయడానికి అలాగే ఈ ట్రయాంగిల్ షేప్ని బాడీని డ్రా చేయడానికి యూస్ చేస్తున్నానండి ఎలా యూస్ చేస్తానో చూపిస్తాను ఇప్పుడు వర్లీ పెయింటింగ్స్ వేయడం చాలా ఈజీ అండి కాకపోతే మనము వాటి హైట్ అలాగే విడ్త్ లెంత్ వీటిని కరెక్ట్గా మెజర్ చేసుకుంటూ ఎంత డిస్టెన్స్లో పెట్టుకోవాలి ఇవన్నీ చూసుకుంటూ కరెక్ట్గా డ్రా చేసుకుంటే చాలా నీట్గా వస్తాయండి ఫస్ట్ నేను నీట్గా మార్కింగ్ చేసుకున్నానండి మార్కింగ్ చేసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది ఎందుకంటే ఎంత డిస్టెన్స్లో ఏది వేయాలి ఏ డిజైన్ వేయాలి అనేది ఫస్ట్ మనం ప్లానింగ్ చేసుకొని డిజైన్ వేసుకోవాలి అందుకోసం కొంచెం నాకు టైం పట్టింది మార్కింగ్ చేసుకోవడం కోసమే తర్వాత ఇవి డ్రా చేయడానికి చాలా ఈజీ అన్నమాట సో ఫాస్ట్గా అయిపోయింది మార్కింగ్కి కొంచెం టైం పడుతుంది కరెక్ట్గా మనం మెజర్ చేసుకొని మార్కింగ్ చేసుకొని డ్రా చేసుకుంటే అవి సేమ్ డిస్టెన్స్లో చూడడానికి చాలా బాగుంటాయి మధ్యలో త్రీ గర్ల్స్ డ్యాన్స్ వేస్తున్నట్లు డ్రా చేశానండి అటు సైడ్ ఇటు సైడ్ మెన్ డప్పులు వాయిస్తూ ఉన్నట్లు వేస్తున్నానన్నమాట వెదర్ అయితే ప్లెజెంట్గా చాలా బాగుంది వర్షం వచ్చేటట్లుంది నేను వేస్తుంటే అక్కడక్కడ చీమలు కూడా వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉన్నాయి డ్రాయింగ్ కంప్లీట్ అయిందండి అలాగే పెయింటింగ్ కూడా కంప్లీట్ చేశాను సో ఇప్పుడు ఒకసారి ఎలా ఉందో చూడండి సో ముగ్గులన్నీ ప్లెయిన్గా వైట్ కలర్లో కనిపిస్తూ ఉన్నాయి కదా కొంచెం కలర్ఫుల్గా తీసుకురావడం కోసం కొన్ని కలర్స్ని నేను యూస్ చేయబోతున్నాను అక్కడక్కడ టచ్అప్ ఇవ్వబోతున్నాను అన్నమాట కొన్ని కలర్స్తో సో అన్నీ కంప్లీట్ అయ్యాయండి కలర్స్ అంతా ఫిల్ చేసేసాను సో ఫైనల్ లుక్ ఎలా ఉందో ఒకసారి చూడండి ఇదండి మా ఎంట్రన్స్ ముందు ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా క్యూట్గా ఎంత అందంగా రెడీ అయిందో చూడండి మీకు ఐడియాస్ నచ్చినట్లయితే మీ ఎంట్రన్స్ను కూడా రంగవల్లులతో అందంగా తీర్చిదిద్దుకోండి ఎలాగో ఫెస్టివల్ సీజన్ వస్తుంది కాబట్టి ఒకసారి ఓపిక తెచ్చుకొని మంచి డిజైన్స్ని సెలెక్ట్ చేసుకొని ఓపికగా నీట్గా అందంగా ఎంట్రన్స్లో ముగ్గులు ఇలా వేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను టిల్ దెన్ టేక్ కేర్ బాయ్